గత ప్రభుత్వాల్లో రుణాలు మాఫీ చేయకుండా చంద్రబాబు మోసం చేశారన్నారు సీఎం జగన్. బకాయిలు తామే చెల్లించమన్న ఆయన డ్వాక్రా మహిళను చంద్రబాబు నడి రోడ్డుపై మీద నిలబెట్టారని ఫైర్ అయ్యారు. మనం జమ చేసే ఈ 1354 కోట్ల రూపాయలతో కూడా కలిపి ఈ 4 సంవత్సరాల కాలంలో నా అక్క చెల్లెమ్మలకు కేవలం ఈ సున్నా వడ్డీ అనే ఒకే ఒక్క పథకం ద్వారా మాత్రమే అక్షరాల 4969 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మలకే ఇవ్వడం జరిగింది అని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి తమ్ముడిగా, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా ఈ కార్యక్రమం దేవుడి దయతో చేయగలుగుతా ఉన్నాను అని సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇది మన చరిత్ర అయితే, గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 మధ్య అప్పటిలో పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేస్తాను అని చెప్పి అప్పట్లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు చెప్పి అక్షరాల అప్పట్లో 14205 కోట్లు అలా చెల్లించకుండా చెప్పినది మోసం చేసి ఆ అక్క చెల్లెమ్మలను నడి రోడ్డు మీదకి పెట్టాడు. ఆ 14205 కోట్ల రూపాయలు చెల్లించకుండా చేసిన మోసం ఒకటైతే 2016లో ఈ పెద్ద మనిషి ఆ అక్క చెల్లెమ్మలకు కట్టాల్సిన సున్నా వడ్డీ అనే పథకాన్ని రద్దు చేయడం ఇంకొక దారుణం. ఇలా అక్క చెల్లెమ్మలకు కట్టాల్సిన డబ్బులు కట్టకుండా మోసం చేసి సున్నా వడ్డీ పథకాన్ని సైతం అక్టోబర్ 2016 నుంచి రద్దు చేసి ఆ అక్క చెల్లెమ్మలందరినీ కూడా నడి రోడ్డు మీద నిలబెట్టిన పరిస్థితి అప్పట్లో ఆ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 మధ్య జరిగిన ఘోరాన్ని ఒక్కసారి తలుచుకు